ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ, నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. విహారయాత్రలో విషాదం, నదిలో గల్లంతైన విద్యార్థులు, శోక సంద్రంలో కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, 5 ఫైళ్లపై తొలి సంతకాలు. ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. కాచిగూడలో అగ్ని ప్రమాదం, భయాందోళనలో స్థానికులు. రాకుమార్తెగా అందాల భామ, తమిళ చిత్రంలో నటించనున్న శ్రీదేవి. హైదరాబాద్లోని విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 25 మంది విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యారు. అధికారుల అలసత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చింది. ఘోరం జరిగిపోయింది. విద్యాభ్యాసంలో భాగంగా చేపట్టిన విహార టూర్ విషాదయాత్రగా మారింది. అధికారుల అలసత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చింది. బాచుపల్లిలోని విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్లోని కులుకు 16 కిలోమీటర్ల దూరంలో బియాస్ నదిలో కొట్టుకుపోయారు. ఆ కాలేజీ బీటెక్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ 2 సంవత్సరం చదువుతున్న 49 మంది విద్యార్థులు, 3 అధ్యాపకులు ఈ నెల 3వ తేదీన 2 బస్సుల్లో హిమాచల్ ప్రదేశ్లో ఇండస్ట్రియల్ టూర్కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం వీరి టూర్ 10 రోజుల పాటు సాగి 12న చండీగఢ్ మీదుగా ఢిల్లీ చేరుకొని అదే రోజున హైదరాబాద్కు తిరిగి రావాల్సి ఉంది. టూర్ ప్లాన్లో భాగంగా తొలుత వీరు ఆగ్రా చేరుకున్నారు. ఫతేపూర్ సిక్రి, మథుర చూసి ఢిల్లీకి చేరుకున్నారు. జూన్ 6న ఢిల్లీలో అక్షరధామ్ మందిరం చూసి అదే రోజు సాయంత్రం సిమ్లాకు బయలుదేరి వెళ్లారు. సిమ్లా సందర్శించిన తర్వాత కులు మనాలికి బయలుదేరారు. మార్గ మధ్యంలో మండి జిల్లాలోని పండో డ్యాం, లార్చీ డ్యాంకు మధ్యన ఉన్న ప్రదేశం అందంగా కనిపించడంతో విద్యార్థులు అక్కడ దిగారు. బియాస్ నదిలోకి దిగి ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే లార్చీ డ్యాం అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహం పెరిగింది. ఆ ఉధృతికి 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం హిమాచల్ ప్రదేశ్ సర్కారు భారీ అన్వేషణ చర్యలు చేపట్టినప్పటికీ చీకటి పడిపోవడంతో లాభం లేకపోయింది. గల్లంతైన వారి పేర్లు. గల్లంతైన విద్యార్థుల్లో రిషితా రెడ్డి, రిథిమ, విజేత, రిత్విక్, ఉపేందర్, పరమేశ్వర్, తరుణ్, సాయిరాజ్, శివప్రకాష్ వర్మ, విష్ణువర్ధన్, దేవాశిష్ బోస్, సందీప్, జగదీష్, సాధీర్, అరవింద్, మాచర్ల అనిల్, మిట్టపల్లి అఖిల్, రాంబాబు, ఆశీష్, శ్రీహర్ష, కిరణ్ కుమార్లు ఉన్నారు. క్షేమంగా ఉన్న వారిలో చక్రవర్తుల కిరణ్, రఘువంశీ, నందమూరి బిశ్వాస్, పానుగంటి సృజన్, నితిన్, విజయ, వెనిగల్ల రమణ తేజ్, రుషిక, దీప్తి, లావణ్య, చేతన్, దివ్య, నవ్య, అచ్యుత్,
హనీష్, ప్రతాప్, రాకేష్, రాఘవేంద్ర, సుహర్ష, శ్రీకాంత్, మోహన్, మౌనిక, పూర్ణశేఖర్, సుజన్. హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన కాలేజీ విద్యార్థుల ఆచూకీ కోసం సమాచార కేంద్రం కూడా ఏర్పాటు చేశారు అధికారులు. గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులను ఘటనా స్థలికి తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ విమానం చండీగఢ్ వరకు వెళ్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఢిల్లీలోని ఏపీ భవన్లో వసతి ఏర్పాటు చేయాలని టి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండీ జిల్లాలో పాండు డ్యామ్, ఈ టూ డ్యామ్స్ మధ్యలో బ్యాస్ నది ఫ్లో కొంచెం తగ్గింది ఈవినింగ్లో. అక్కడ 18 మంది మేల్ స్టూడెంట్స్, 6 గర్ల్ స్టూడెంట్స్ ఆ రివర్ బెడ్లోకి ఫోటోలు తీయడానికి వెళ్ళారు. సడన్గా వాటర్ రిలీజ్ అయితే అందరు దాంట్లో రివర్ ఫ్లోలో దే వర్ వాష్డ్ అవే. ఐ టాక్ టు ది ఎస్ఎస్పి మిస్టర్ నేగి ఆఫ్ బండి. ఎస్ఎస్పి గారు చెప్పిన ప్రకారంగా రేపు మార్నింగ్ రెస్క్యూ ఆపరేషన్స్ టేకప్ చేస్తున్నారు. డైవర్స్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అక్కడ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ సాయం కూడా తీసుకుంటున్నారు. రేపు మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ మార్నింగ్లో మొదలు పెడతారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి సీఎం గారి ఆదేశం ప్రకారంగా ఒక టీం వెంటనే మండి డిస్ట్రిక్ట్కి బయలుదేరుతుంది. రేపు మార్నింగ్ బయలుదేరుతారు. హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వెళ్తున్నారు. నయన నరసింహారెడ్డి గారు వారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ బీఆర్ మీన, కార్తికేయ ఎస్పి గ్రే హౌస్ కూడా వెళ్తున్నారు. రెసిడెంట్ కమిషనర్ ఢిల్లీ నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా రేపు మార్నింగ్ పంపుతున్నారు. సీఎం గారు చెప్పినారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అంత ఎక్స్పెండిచర్ మేము బేర్ చేస్తాం. ఖర్చు ఏ ఖర్చు అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాము. ఫ్యామిలీస్ని సాయం చేయడానికి అక్కడ నుంచి బాడీస్ని ఇక్కడ తీసుకురావడానికి అంత స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో స్టేట్ అడ్మినిస్ట్రేషన్. హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థుల్లో ఇప్పటి వరకు 5 విద్యార్థులు మృతదేహాలను అక్కడి గజ ఈతగాలు వెలికి తీశారు. వారిలో విజేత, ఐశ్వర్య, రాంబాబు మరో ఇద్దరు ఉన్నారు. మిగతా విద్యార్థుల కోసం రక్షణ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. सर हम जानना चाहेंगे किस तरह का रेस्क्यू ऑपरेशन चल रहा है, टोटल कितने मिसिंग थे, अभी तक क्या स्टेटस है? हमारा सर्च ऑपरेशन बहुत जोरों से चल रहा है. सुबह 5 से शुरू हो गया है. 70 हमारे एसएसबी के जवान लगे हैं और हमारे बटालियन के 2 रिजर्वें लगी है और राप्टर्स लगे हैं, डाइवर्स लगे हैं और अभी तक हम 3 डेड बॉडी रिकवर कर पाए हैं. 2 लड़कियां हैं और 1 लड़का. तो अभी जोरों से चला है, उम्मीद है शाम तक काफी हम लेकिन स्पॉट में नहीं उसके नहीं अभी जब तक यहां पहुंचा नहीं हम बता नहीं पाएंगे. किस तरह से कोऑर्डिनेशन हो रहा है और किस तरह की डिफिकल्टीज आ रही हैं रेस्क्यू ऑपरेशन में? क्योंकि अभी कोई डिफिकल्टी नहीं है. अब जैसे जैसे डेड बॉडी नजर आएगा वैसे वैसे ही उसको बाहर निकालेंगे. हमारे पास मेन पावर की कोई कमी नहीं है. हमारे पास सारा एवरी फैसिलिटी इज देयर. हमारे पास सब कुछ है और पोस्टमार्टम के इंतजाम में हम यहीं करेंगे मौके पर ही. यहाँ डेड बॉडीज को हम एक रूम में इकट्ठा कर रहे हैं, उसके बाद हम इनको
हैंड ओवर करते जाएंगे इनके वारसान को। क्या पुलिस एडमिनिस्ट्रेशन और लोकल एडमिनिस्ट्रेशन जो आंध्र प्रदेश और तेलंगाना के ऑफिशियल्स हैं उनसे भी कांटेक्ट में है? बिल्कुल कांटेक्ट में है, कल रात से मैं कांटेक्ट में हूँ और उनको सारी सूचनाएं दी जा रही है। हमारा कंट्रोल रूम है मंडी में इस्टेब्लिश किया हुआ, कंट्रोल रूम में लिस्ट दिया है जो मिसिंग पर्सन है और जो रिकवर हो रहे हैं वो भी उनको हम डिटेल दे रहे हैं। हमारा कंट्रोल रूम का कॉन्टेक्ट नंबर है 01905 कोड है 22-3374। కాచిగూడలోని నింబోలి అడ్డాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న గోదాంలో ఒక్కసారిగా 5 సిలిండర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 2 గాయపడ్డట్లు తెలుస్తుంది. గ్యాస్ సిలిండర్ పెద్ద ఇదిచ్చి చిన్న సిలిండర్లకు మార్చుతుంటే ఒకటి బ్లాస్ట్ అయ్యింది, ఒకరికి సీరియస్ గా ఇంజరీ అయింది. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చేసిండ్రు, కమిషనర్ గారు వచ్చేసిండ్రు, వీళ్ళు వచ్చి చూస్తున్నారు. మళ్ళీ ఇంకో 2 బ్లాస్ట్ అయినాయి. అవి బ్లాస్ట్ అయినాయి ఈ గోడ మీద పిల్లలు ఎవరైతే నిలబడున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. ఇది అక్రమంగా చేస్తున్నటువంటి చర్యలు ఇవి. వాళ్ళు ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్గా కఠినమైన చర్య తీసుకుంటాం. ఫిల్లింగ్ సెంటర్స్ ఏవే ఉన్నాయి, కెమికల్స్ ఎక్కడెక్కడ స్టోర్ చేస్తున్నారు, వీటన్నింటిని కూడా గుర్తించి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని చెప్తా ఉన్నాను, తప్పకుండా ఆదుకోవాలని కూడా కోరుతాం. యాక్సిడెంట్లో ఒక మనిషి చనిపోవడం, కనీసం ఒక 5-6 మెంబర్స్కి సీరియస్ ఇంజురీస్ కావడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే పరానికి పాల్పడ్డ వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇలాంటి బిజినెస్ ఇల్లీగల్ యాక్టివిటీ ఎవరెవరైతే చేస్తున్నారో సిటీలో ఆ ప్లేసెస్నన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. పార్లమెంట్ చేరుకున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ కు ఘన స్వాగతం పలికారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హమీద్ అన్సారీ, ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్వాగతం పలికి పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి ఆయనను తీసుకెళ్లారు. అంతకు ముందు ఆయన పార్లమెంట్ లో గౌరవ వందనం స్వీకరించారు. ఔర్ అబ్ తక్ సర్కార్ నే జిస్ తరీకే కే కదమ్ ఉఠాయే హై ఉమీదే ఔర్ జ్యాదా బడ్ జాతీ హై. मसलन काले धन को लेकर एसआईटी के गठन की बात हो, सचिवों के साथ बैठक और समय सीमा तय करने की बात हो, सांसदों को निजी स्टाफ ना रखने का निर्देश हो, साथ ही साथ 100 दिन के एजेंडे की बात हो, जीओएम भंग करने की भी बात हो, तो इस तरीके के जो कदम पिछले दिनों में उठाए गए हैं उसके बाद सरकार से उम्मीदें बढ़ती हैं और उसकी ही झलक इस अभिभाषण में भी जाहिर है देखने को मिलेगी. So amid the sound of trumpets in the central hall of parliament, President Pranab Mukherjee will be addressing the joint session. माननीय सभासदों, महामहिम राष्ट्रपति जी, Thank you.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.